ఉంటే
వచ్చిందంట, మా ఊరికి వచ్చిందంట. మొట్ట మొత్తం రాష్ట్రానికి వచ్చిన వారు ఎవరు కాబోలు? ఎక్కడ నప్పారెడ్డి వారు నాగిరెడ్డి వారు. ఏమి అందము, ఏమి తేజస్సు? రెడ్డి వారు చూడగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో అడుగుతున్నాడు ఉన్నట్టున్నాడు. రెడ్డి వారికి దండ ప్రమాణం చేసిన జన్మ ధన్యము కబుల్లు కాక. స్వామి పార్వతి తన్నయుడరావయ్యాలి వాహన దేవా స్వామి వెళ్ళ తల్లి ప్రభుల వెళ్ళినారి మరలినవా రూపాయలు కట్టించుకురమ్మన్న బాండాలు. బాండాలు కాదరా, రెడ్డి వారి దగ్గర పోయే చూడు, భక్తితో దండ ప్రమాణంతో దండాలా, దండాలు పెట్టుకోవాలి. బాండాలు కదా, సరే అయితే పొల్లంట్లో అయ్యా పొల్లంట్లో ఏమో 20 కట్టించుకొని చట్నీ చాన్ ఎత్తుకుంటారా 10 మంది నల్లనే. కాదా దండాలేనా? దండాలు పొల్లంట్లో అవి కాదు నాయన, దండ ప్రమాణంతో పోవాలి. ఆహా దండలయ్యా దండాలు వచ్చిన నాగిరెడ్డికి దండాలు. చల్లగా ఉడుతుండ్రా మహామంత్రి. ఏమన్నా కూడా చెప్పింది నీకు, ఈ బక్కారం ఊడికి పెట్టి సస్తా అంటే చల్లగా ఉండాలంట. నిండు నేను చల్లగా ఉంటున్నాను. ఎట్లా చల్లగా ఉండేది? ఎక్కడ శనిక్కింది నైట్ అన్ని వానకి తేలిపిన ఎట్లా ఇంకా చల్లగా ఉండేది? తిన్న బాగుంటుంది పాయసము. ఇంకేమే ఎదురు వారు నిన్ను చల్లగామంటున్నారు. దక్షిణ దాటినచ్చారు మందివా మహామంత్రి? మరి మరి కృతాన్ని పల్లె పట్టిన కొలగొత్తా అమదేమో తెలబా విన్నవెత్తదేవా? మరి అలాగే అలగించవరా
ఏడు చెప్పు మహామంత్రి గొడ్లకు చూసుకుని ఇటు చూసుకో అన్నాడు. అయినా మనం బాధ మనం పట్టుకోవాలి, ఏముంది మనం చూసుకోవాలంటే. చిన్న కొట్టుకో ఏడు జరిగింది అనుకో కోంటల చెరువులో ముంచల మళ్ళ నిన్న మాకేమి చిన్న కొట్టుకో పట్నాలు ముక్కులు దూరుతాండి ఇంకేమే అదే ఏంటి అదే అదే రోజు కొట్టుకుంటావా రోజు కొట్టుకుంటావు కాదు రెడ్డి రోజుకి ఎన్ని సార్లు కొట్టుకుంటావు తెలియదు లెక్క లేదు దిక్కు తెలీదా ఎన్నిసార్లు కొట్టుకుంటే కాదు మా పరాక్రమం అట్లాంటిది అందుకే నా పొగులు మేకలేక పోయిదా అవును అవును ఎట్లా మాకేం కరమ రోజు కొట్టుకుంటావు రోజు కొట్టుకుంటావురా ఇంటికాడైనా బయట కూడా అంతేనా ఎక్కడైనా కొడతాం అందుకే నన్ను నాటిస్ బస్ స్టాండ్ లో బాత్రూమ్ లేకపోయింది కొట్టుకుండే తెలిసిలే నాకు అన్ని అందుకే నా వీక్ అయిపోయింది ఈక ఈ కాదు వీక్ ఈకంట ఎట్లాలే కొట్టుకునేది నీ ఇష్టమే ఎట్లన్నా కొట్టుకుని జాయి నీ మాదిరి జాతర నా కొడుకులు కాదు మేము మా జాతరదా నువ్వే మేమురా పరాక్రమం మన పిల్లలంటే నువ్వే అంటే పోషిస్తాను ఎందు లేదులే సలీం కొడుకు చెప్పా మహామంత్రి అది నీ గాయక మరి మరి ఇంకా నీకేం పట్ల పట్టినావా ఇప్పుడు బాగా కొట్టుకుంటావు రోజు ఇంకా కొట్టుకో రెడ్డి ఇంకా ఫాస్ట్ గా ఉండాల ఒక కేజీ తింటావు మటన్ తెప్పించాలిపా మంచి పొరుచు నీ పొరుచు బక్క బర్లు పడి తెచ్చి ఎన్నా కొడుకు రాకపోతుంది అది నువ్వే ఎవరు కదిలి ఇక్కడరా ఎక్కడా బా ఏం కంటారు దీని మగం పోయిన నీ అమ్మ ఏడే ఇట్లుంటే మీ వీధిలో ఎవరు నిండలకు నీళ్ళకు కూడా నువ్వు ఎడ నువ్వా పో ఆయమ్మతో భద్రంగా ఉండవా మీ ఇంటికాడే కదా ఉండేది నీళ్ళకి గిళ్ళకి రానేదో మేమే నీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తాము సన్నకి లేచిపోతే చూస్తే సరేలే చెప్పరా చెప్పుప్పా ఏడున్నాము ఏడే మదనపల్లిలో గ్రౌండ్ లో మర్చిపోయినావా పేరటానికి మరి భక్తాలు చిన్న విన్నపము కనమల శివశంకర్ గారు అన్నగారు కూడా ఆరుమాని తప్పలాని అభిమానిచ్చి అన్నగారు 150 రూపాయలుగా సమర్పించారండి వారి బిడ్డలు పిల్లలు మరి అల్లరు సుఖశాంతములతో ఆ యొక్క కదిరిదేవుడు చల్లగా చూడని కోరుకుంటున్నాం మహామంత్రి చెప్పుప్పానికి రాజ్యమున్నది మరి స్వీట్ తెచ్చి జాగ్రత్త ప్రవర్తించు లేదు లేదు రెడ్డి బార దగ్గర ఎలా నడుచుకోలేదు నేర్చుకోరా కొడుకు తెల్లంటికి నేను చూడు పద్దాలు పెట్టుకోండి అమ్మా ఆ ఎండుకి రంగం నేర్చుకుని జాగ్రత్తలు ఇద్దరు ఇప్పుడు చేస్తు కదా ఏందో వచ్చి నీకు బలి ధైర్యం ముందు ఎట్లన్నా కానీ రెడ్డి వారు ముందు మాత్రం లేకుండా ఎలాగరా రెడ్డి వారు ఎవరన్నా నడిచాలి అమ్మగారులు పోయి ఎండ్రలే మదనపల్లి వాళ్ళు కదా ఏ మీ యాళ్ళు మొన్న పోయినా గుమ్మును ఉండండి యాళ్ళు అట్లా కొట్టు కప్పలక్కలు కొట్టుకుని ఇట్లా లక్క 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 అది మహామంత్రి మరి అలాగే తెలుపుతారు అలాగే
చూసావా? రాజ్యం ఎక్కడ బంగారు తగుట్లు ధనము ధాన్యం వజ్ర వైడు ఏంటివే వైడూర్యాలే కదా వజ్ర వైడూర్యములు నేలకు గోమేదకు ఆవరణ భూష్ణములు ఇన్ని చంపాయించినావు చాలా చంపాయించినా బాగా చంపాయించినావు పా అవునదా ఇంకని చంపాయించుకొని మేమల పద్దనే టమ్మా చెట్లు పురులు కట్టి ఏమో వాళ్ళే చెప్పుకుంటా నిందే ఏమని మధ్యాహ్నం వరకు అయితే 250 సాయంత్రం వరకు అయితే 400 ఆటో బాటికి వాళ్ళదే అన్నే అది మేమిచ్చే కూలీరా ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకు లేకుంటే మీ అమ్మకు బ్యాగ్ ఇచ్చేకూడదా హైదరాబాద్ నైట్ మొదలు పెట్టుకుని ఆటో వెనక ఇంటి పరికెత్తుంది నేను వస్తా ఉన్నా నేను వస్తా ఉన్నా అని అది ఎవరికైనా ఆటోలో ఇచ్చేదానికి దాన ధర్మం చేయడానికి వెళ్తుంటే మేము అట్లా పని చేయదా మా అమ్మకేం కర్మ మా అమ్మ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నావు పెట్టింటావులే మన 7,000 పింఛనీ పడింది కదా 3 రోజులు ఎక్కించేంటావు పైకి లిస్ట్ లో మీ అమ్మ పేరు లేదని చెప్పారా సత్యవాళ్ళ ఇక్కడికి తిరుగుతావు మళ్ళా చూడమ్మంటావు 2 పేపర్లు చూడమ్మంటావు 3 పేపర్లు చూడమ్మంటావు నీ సావు నీది కాదు ఈలమ్మ ఈలమ్మ చచ్చిపోయినది నెల్లయ్య బాండవ్ పాపా పోలారం తీసుకొని పోతాండి బెంగళూరు బస్ స్టాండ్ లో మీ అమ్మ కదా మీ అమ్మ ఎప్పుడంట రేపా వద్దమ్మ 10వ తేదీ వరకు